వెల్కమ్ బ్యాక్ టు విజయవట్ హెల్పర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ లైవ్ స్టాక్ ఫార్మ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్, ప్రతి ఎగ్జామ్లో కూడా కామన్గా వచ్చే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే రూమ్ అండ్ మోటిలిటీ ఎంత ఉంటుంది అంటే 2 నిమిషాలకి 3 సార్లు ఉంటుంది. ఆవులో రూమినిడ్స్లో రూమ్ అండ్ మోటిలిటీ ఎంత ఉంటుంది అంటే 2 నిమిషాలకి 3 సార్లు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ప్రాణము కలిగి ఉండి మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడు జీవరాశిని ఏమంటారు అంటే లైవ్ స్టాక్ అని అంటారు. జీవగణం పశుగణం అనేది ఏంటి అంటారు అంటే లైవ్ స్టాక్ అని అంటారు. ప్రపంచంలో గల ఆవు జాతుల్లో మొత్తంలో భారతదేశంలో గల ఆవు జాతులు ఎంతో వంతు ఉన్నాయంటే 1/5 వంతు ఉన్నాయి. ఈ క్రింది ఆవు జాతులను వాటి జన్మస్థలాలను జతపరచండి. అమృతమహల్ జన్మస్థలం మైసూర్ కర్ణాటక, కంగాయం కోయంబత్తూర్ తమిళనాడు, మాల్వి మధ్యప్రదేశ్, సిరి సిక్కిం, హలీకర్ తుకూర్ మైసూర్ హసన్ కర్ణాటక. ఈ జన్మస్థలాలను గుర్తించుకోవడానికి ఈజీగా ఏ అక్షరంతో అయితే బ్రీడ్ నేమ్ అనేది స్టార్ట్ అవుతుందో అదే అక్షరంతో దాని యొక్క జన్మస్థలం కూడా అదే విధంగా ఉంటుంది. ఉదాహరణకు అమృతమహల్ కోయంబత్తూర్ తమిళనాడు, అలాగే కంగాయం డి కోయంబత్తూర్, కంగాయం కోయంబత్తూర్, మాల్వి, సిరి సిక్కిం, హలీకర్ హసన్. ఈ విధంగా సులువుగా గుర్తుంచుకోవచ్చు. అలాగే ప్రపంచంలో ఎన్ని గుర్రజాతులు ఉన్నాయంటే 200 రకాలు ఉన్నాయి సుమారుగా. గొర్రెల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మన దేశంలో ఎన్ని గొర్రెజాతులు ఉన్నాయంటే 40 రకాల గొర్రెజాతులు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని రకాల మేక జాతులు ఉన్నాయంటే 121. భారతదేశంలో ఎన్ని రకముల మేక జాతులు ఉన్నాయంటే 21 జాతులు ఉన్నాయి. జమునపురి మేక మాతృప్రదేశం ఏదంటే ఉత్తరప్రదేశ్. మేకల్లో కల్లా ఎత్తైన మేక జాతి ఏది అంటే జమునపురి. చెవులు ఆకులా వేలాడబడి ఉండేటటువంటి జాతి మేక జాతి ఏది అన్నా జమునపురి. రోగ నిరోధక టీకాలు తయారీలో ఎటువంటి గుడ్లను ఉపయోగిస్తారంటే ఫెర్టైల్ ఎగ్స్ని ఉపయోగిస్తారు. పశువుల పెంపకంతో పాటు వ్యవసాయ పంటలు కూడా పండిస్తే దాన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. స్వతహాగా ఒక్కడే క్షేత్రమును నిర్వహిస్తే దాన్ని పీజెంట్ ఫార్మింగ్ అంటారు. సాధారణ నోటు పుస్తకం యందు దినసరి కార్యకలాపాల సమాచారమును ఎక్కించడాన్ని ఏమంటారంటే ఫార్మ్ డైరీ అంటారు. శీతల గిడ్డంగినందు ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అంటే 1.5 to 10 degrees Celsius వద్ద ఉండాలి. ఇండియాలో మొట్టమొదటి శీతల గిడ్డంగి ఎక్కడ ప్రారంభించారు అంటే 1892లో కలకత్తాలో ప్రారంభించారు. గడ్డి కత్తిరించే యంత్రమును చాఫ్ కట్టర్ అంటారు. క్షేత్రము యందుగల అన్ని రకాల భౌతికమైన క్షేత్ర వనరులను జాబితాను ఏమంటారు అంటే ఫామ్ ఇన్వెంటరీ అంటారు. మిల్క్ హౌస్ కొలతలు 3x3 5x5 meters ఉండాలి. గుడ్లను ఎంత ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి అంటే 10 to 15 degrees ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. గ్రామీణ అభివృద్ధి కింద పశువుల పెంపకానికై సహాయం చేస్తున్న సంస్థ పేరు ఏది అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. పశువులపై పెట్టే ఖర్చులో 50% ఎంత ఖర్చు పెట్టాలి అంటే 60 to 70%. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. దాదాపుగా 2015 వెటనరీ అసిస్టెంట్ ఎగ్జామ్లోనూ అలాగనే ఏహెచ్ఏ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ అనేది వచ్చింది. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం 8వ స్థానంలో ఉందంటే 1వ స్థానం. అలాగే ఈ బిట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. గుడ్ల ఉత్పత్తిలో ఏ దేశం 1వ స్థానంలో ఉంది